హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చామ దుంపల్ని ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే, ఇప్పుడు దీనికి అవసరమైన కంటైనర్ ఎలా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉండి లోతు తక్కువ ఉండాలి. కంపారిటివ్గా నేను లాస్ట్ టైం ఇందులో వేసాను, ఇందులోనే ఈ పాట్లోనే ఆకుకూరలు వేసుకుంటాం కదా. నా దగ్గర కంటైనర్స్ లేవన్నమాట, ఇలాంటివే ఉన్నాయి. సో నేను ఇందులో తీసుకున్నాను. మీకు అవకాశం ఉంటే ఇంకా కొంచెం లోతు ఎక్కువ ఉండేది చూస్ చేసుకోండి. ఇది ఎలాగా పై పైకే ఉంటాయి ఆ రూట్స్ అవి డెవలప్ అయినాయి. సో ఇందులో వేసి చూపిస్తాను, మీరు మాత్రం ఇంకా కొంచెం ఒక 3-4 ఇంచులు లోతు ఉన్న దాంట్లో ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు కంటైనర్ వెడల్పు అండ్ లోతు తెలుసుకున్నాం. అండ్ సాయిల్ మిక్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడూ వాడే సాయిల్ మిక్సే, 3 కలిపిన సాయిల్ మిక్స్ వాడుతున్నాను. దానికి కూడా వాడాను. లాస్ట్ టైం నేను పెద్ద దుంపలు ఉంటాయి కదా, సో అవి వేసాను. ఈసారి మాత్రం చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ముందే మనకి ఆ పైన బొడుపు నుంచి మొలక రావడానికి మనం అల్లంకి చూస్తాం కదా, ఇలాంటి ఏదన్నా గాలి తగిలే బ్యాగ్, జూట్ బ్యాగ్ కానీ ఏదన్నా పాలిథిన్ అయితే మాత్రం కూలిపోతాయి. ఇలాంటి వాటిల్లో చక్కగా ఇలా ర్యాప్ చేసి కొంచెం చీకటిగా ఉండే దగ్గర, లేకపోతే మన కిచెన్లోనే ఏదో మూలు పెట్టామనుకోండి, అవి త్వరగా మనకి మొక్క వేసుకునే ముందే మనకి ఆ మొలకలు అవి వస్తాయి. సో అది ఒకటి మాత్రం చేసుకోండి. మీరు డైరెక్ట్గా పెట్టేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలంటే ఇది చూడండి, ఈ షేప్ ఇలా ఉందనుకో, ఈ పక్కన ఈ పైన ఇలా సర్క్యులర్ సర్క్యులర్గా ఉన్న వైపు పైన స్టార్ట్ అయింది చూసారా మొలక, అండ్ కింద రూట్ ఈ ట్యాపరింగ్ ఇలాగా ఉన్న దగ్గర నుంచి వస్తుంది. ఓకే, సో ఇది పైన ఉండాలి మనకి. ఇప్పుడు సాయిల్ నేను ముందుగానే తడుపుకున్నాను, ఈజీగా ఉంటుందని. ఓకే, అండ్ ఒక్కొక్క రూట్ ఇప్పుడు మనం వేసామనుకో, ఇది ఒకసారి వీటిలో చూడండి, ఇది ఉందనుకో, ఇది దగ్గరగా వేస్తాను యాక్చువల్లీ, అది చూడండి, ఇది ఉందనుకో, దీని చుట్టూ ఈ మాత్రం వరకు రూట్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు ఇది మొక్క వచ్చినాక ఆకులు పెద్దవి అవుతాయి కదా, సో ఈ ఏరియా వరకు రూట్స్ అవి డెవలప్ అయ్యి మళ్ళీ కొత్తవి దుంపలు ఏర్పడతాయి. సో చుట్టూ మైండ్లో ఉంచుకోండి, చుట్టూ ఇంత సర్క్యులర్ అన్నా ఉండాలి. సో దీంట్లో ఒక 5 మొక్కల వరకు సరిపోతాయి. నేను అందులో ఎందుకు వేసానంటే, ఒకవేళ ఏమన్నా కుళ్ళిపోయినా బై ఛాన్స్ ఇంకా మొక్కలు ఎక్స్ట్రా ఉంటాయని వేసాను. బట్ ఈ సైజ్ ఇంత సైజ్ అయితే 5 5 దుంపలు వేసుకోవాలి. ఓకే, మధ్యలో ఒకటి వేసుకుని ఇది బయట పెట్టుకో. ఓకే, ఇప్పుడు వీటిని ఫుల్గా కూడా కవర్ చేయక్కర్ల, తర్వాత చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న దుంపలు మెల్లగా ఒక 10 రోజుల్లో ఇలా చిన్నగా మొదలవి ఇలా ఈ సైజుకి పెద్దగా గ్రో అవుతాయి. అంతే, ఇన్నే పడతాయి. ఇంకా మీకు ఇవి సరిపోవు కదా, మన ఫ్యామిలీ అంతా సరిపోవు కాబట్టి అట్లీస్ట్ మీరు ఇలాంటి ఒక 3-4 అన్నా వేసుకుంటే మనకి సరిపడా, ఫ్యామిలీకి సరిపడా వస్తాయన్నమాట. అండ్ మీరు ఇందులో ఇలాగా సపరేట్గానే వేసుకోక్కర్లేదు, విడిగా ఏదైనా పెద్ద కంటైనర్లో వేరే మొక్కలు వేసి తర్వాత ఒక పక్కన ఎక్కడైనా ఖాళీ ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, ఖాళీ ఉన్న చోట పక్కన ఒక దుంపని అలాగా నాటొచ్చు అన్నమాట. ఓకే, సన్లైట్ మాత్రం ఫుల్ సన్ అవసరం, సో ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే ఈ మొక్కలు నీళ్ళల్లో కూడా పెరుగుతాయి, అంటే చెరువు గట్లమ్మట అలా కూడా మనకు కనపడతాయి. సో దీనికి వాటర్ ఎక్కువ కావాలి. నిన్న నేను మార్నింగ్ చూస్తే చాలా తడిగా ఉంది సాయిల్ అని వేయలేదు, సో ఇవాళకి కొంచెం చూసారా ఎల్లోయింగ్ అయిపోయినాయి ఆకులు, అంటే సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గానే ఉండాలి. నేను వీటికి నేను మల్చ్ చేస్తున్నాను, మొక్కలు వచ్చినాయి కదా చూడండి, ఒక పూట సరిగ్గా నీళ్లు పోయలేదు అన్నమాట, అంటే తడిగా ఉందని, ఎండ ఎక్కువ అయ్యేటప్పటికి ఇలా మాడిపోయింది, అంటే దీనికి వాటరు ఎక్కువ ఉండాలన్నమాట. సో
సో అందుకని నేను ఇప్పుడు మల్చ్ చేస్తున్నాను ఎండాకుల్ని. దానివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ చేసినప్పుడు ఈ మల్చింగ్ వల్ల ఎక్కువసేపు హోల్డ్ అవుతుంది. ఓకే, సో మొక్కలు వచ్చినాక మీరు అవసరమైతే చేసుకోవచ్చు, లేకపోతే సాయిల్ అలా తడిగా కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత పెస్ట్లు డిజీజెస్కి వస్తే పెస్ట్లు దీనికి ఏమీ ఉండవని అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా నాకు ఫస్ట్ టైం గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్. కంద అవి వేసాను కానీ చామదుంపలు ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది హార్వెస్ట్ చేయడానికి అంటే ఇవి పూర్తిగా రెడీ అవ్వడానికి మనకి ఇంచుమించు 6 నుంచి 7-8 నెలలు వరకు కూడా పట్టవచ్చు. ఓకే, సో అది ఎప్పుడు మనకి హార్వెస్టింగ్ చేసుకోవాలని తెలుస్తుందంటే ఈ లీవ్స్ అన్నీ బాగా పెరిగిపోతాయి అండ్ ఈ లీవ్స్ అన్నీ కూడా యెల్లోగా అయిపోయి చచ్చిపోయినట్టు అయిపోతుంది. సో మొక్క చచ్చిపోయినట్టు అయిపోతుంది, అప్పుడు కింద అంతా రూట్స్ అవి రెడీగా ఉన్నాయి, దుంపలు రెడీగా ఉన్నాయి, మనం హార్వెస్ట్ చేసుకోవాలని అర్థం అన్నమాట. సో అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు, ఇది చాలా ఈజీ. జస్ట్ ఆ దుంపలను అలా పెట్టేయటమే అండ్ ఒక 6 నెలలు కళ్ళు మూసుకుని ఉండి వాటికి ఏం అవసరమో అవి ఇవ్వటం. ఓకే, సో చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా గ్రో చేయండి. అండ్ ఈ వీడియో చాలా సింపుల్గా కూడా ఉంది, ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్.